సర్ క్రిస్టోఫర్ రెన్ అనే వ్యక్తి సెయింట్ పాల్ కేథడ్రల్ కట్టించాడు. ఆయన ఆ భవన నిర్మాణ పని కొనసాగుతున్న సమయంలో అటుగా వెళ్తూ ఒక వ్యక్తిని అడిగాడట, ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడట, బ్రతకడానికి పని చేసుకుంటున్నాను అన్నాడట. కొంచెం ముందుకెళ్ళి మరొక వ్యక్తిని అడిగాడట, ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే, గోడ కడుతున్నాను అన్నాడట. ఇంకొంచెం ముందుకెళ్ళి మరొక వ్యక్తిని అడిగాడట, ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే, సర్ క్రిస్టోఫర్ రెన్ గారి యొక్క కళ దర్శనమైన సెయింట్ పాల్ కేథడ్రల్ కడుతున్నాను, ఆ భవన నిర్మాణంలో నేను భాగస్వామిగా ఉన్నాను, నేను ఆ దర్శనాన్ని నెరవేర్చే పనిలో ఉన్నాను అన్నాడట. ముగ్గురు కూడా మూడు దృక్పథాలు కలిగి ఉన్నారు. బ్రతకడానికి పని చేసుకుంటున్నాను అని ఒక వ్యక్తి అన్నాడు, మరొక వ్యక్తి ఏమో తాను ఏం పని చేస్తున్నాడో ఆ పని చెప్పాడు. మూడో వ్యక్తి అన్నాడు, క్రిస్టోఫర్ రెన్ గారి కళ నెరవేర్చడంలో ఆ దర్శనములో నేను పాలి భాగస్థుడనై ఉన్నాను, ఆ ఘనమైన పని నేను జరిగిస్తున్నాను అన్నాడట. నిజమే, ఏదైనా ఇక్కడుంటుంది. మన హృదయాన్ని బట్టే మనం చేసే పని గొప్పదా కాదా అని నిర్ణయించబడుతుంది. నువ్వు ఏ పనిలో నిమగ్నమై ఉన్నావో ఆ పని యొక్క విలువను నువ్వు గుర్తించినప్పుడు, ఆ పని యొక్క విలువ నీ హృదయానికి గోచరమైనప్పుడు ఆ పని చేయడంలో విసుగు కానీ అలసట కానీ రావు. స్థానిక సంఘములో మనం పనిచేస్తున్నాం. స్థానిక సంఘములో నువ్వు జరిగించే ప్రతి చిన్న పని కూడా సార్వత్రికంగా క్రీస్తు కట్టుచున్న సంఘం యొక్క నిర్మాణం అని నీకు అర్థమైందా? నేను నా సంఘమును కట్టుదును, పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అన్నాడు యేసు ప్రభువారు. ప్రభు కొరకు మనం జరిగిస్తున్న ఏ చిన్న పనైనా అది క్రీస్తు కడుతున్న సంఘ నిర్మాణానికి ప్రయోజనకరం అనే సంగతి మనకు అర్థమైతే, చిన్న పనైనా పెద్ద పనైనా సరిగ్గా దృష్టి పెడతాం. స్థానిక సంఘంలో భోజనాలు పెట్టే పని స్టెఫను ఫిలిప్పు చేసింది. అసలు వాళ్ళు దాని కొరకు నియమించబడ్డారు. భోజనాలు పెట్టేవారు గొప్ప సువార్తికులైపోయారు. దేవుడు వారిని అలా వాడుకున్నాడు. స్థానిక సంఘములో చిన్న పనైనా పెద్ద పనైనా నమ్మకంగా మనం జరిగించినప్పుడు దేవుడు మనల్ని తన చేతిలో బలమైన సాధనంగా వాడుకుంటాడు. పాస్టర్ గారి కోసం చేస్తున్నాను, లేదా ఇక తప్పుద్దా పరిచర్య చేయడం, ఈ వార పరిచర్య మాది కదా అని చాలామంది నిట్టూర్పులు విడుస్తూ పరిచర్య చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మనం చేసే పని ఏదైనా సార్వత్రికంగా క్రీస్తు కడుతున్న పనిలో ఒక భాగమే. సంఘమును కట్టే ఈ గొప్ప పనిలో, క్రీస్తు చేస్తున్న ఈ పనిలో మనం భాగస్వాములమై ఉన్నాం. ఇదెంత ధన్యత! బ్రతకడానికి కాదు, ఏదో పని చేసినట్లు కాదు, పాతాల లోక ద్వారములు నిలవనేరని సంఘం గడుతున్నాడు యేసు ప్రభువారు. ఆ పనిలో మనం కూడా పాలివారమై ఉన్నాము. మనల్ని కూడా తాను భాగస్వాములను చేసుకున్నాడు. ఆ పని మనకు అప్పగించాడు. సర్ క్రిస్టోఫర్ రెన్ గారి యొక్క కళ సెయింట్ పాల్స్ కేథడ్రల్ కట్టడం, ఆ కళలో ఆ దర్శనములో నేను పాలివాడనై ఉన్నాను, ఆ పనిలో నేను నిమగ్నమై ఉన్నాను అన్నాడు. మనోనేత్రాలు వెలిగించబడాలి. ప్రభు కొరకు మనం చేసే ప్రతి పని కూడా రేపు పరలోకంలో ఖచ్చితంగా నీకు బహుమానం తెచ్చిపెడుతుంది. ఆయన నామమును బట్టి మనం పడే ప్రయాసను మరచిపోవటానికి దేవుడు ఎంతమాత్రం అన్యాయస్తుడు కాదు. ప్రభు కొరకు మనం చేసే పని కంటికి కనబడాలని కాదు, మనం ఆయన దాసులమని ఎరిగి హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా జరిగించాలి. ఒక మూలకు చేసినా, బహిరంగంగా ఏదో పెద్ద వేదిక మీద చేసిన, ప్రభు దృష్టిలో ఆయన పని జరగడమే ముఖ్యం, ఆయన చిత్తం జరగడమే ముఖ్యం తప్ప ఎంత గొప్పగా జరుగుతుంది అని కాదు. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి చేసితిరి గనక నాకు చేసినట్టే అన్నాడు యేసు ప్రభు వారు. ఒకనికి చేసితిరి అన్నాడు అంతే. ఈరోజు మనం పెద్ద పెద్ద పరిచర్యలు చేయడానికి చూస్తున్నాం. మనం ఏం చేసినా మన ప్రభువు చూస్తున్నాడనే స్పృహ కలిగి మనం ఉన్నప్పుడు ఆయన కడుతున్న ఆ సంఘ నిర్మాణపు పనిలో మనం కూడా పాలివారమై ఉన్నామని మనం ఎరిగినప్పుడు హృదయపూర్వకంగా ఆ పని చేయగలం. కనుక మన హృదయాలను సరి చేసుకుందాం. ప్రభు కొరకు మనం చేసే పని చిన్నదైనా పెద్దదైనా దాన్ని హృదయపూర్వకంగా జరిగిద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు కట్టుచున్న ఆ సంఘ నిర్మాణపు పనిలో మనం కూడా పనివారమై ఉన్నాం. మనల్ని తన పని కొరకు ఆయన నియమించుకున్నాడు. చిన్న సంఘం, పెద్ద సంఘం, చిన్న చిన్న మీటింగ్స్, పెద్ద పెద్ద మీటింగ్స్ ఇవి కాదు. ఏ పనైనా ప్రభు కొరకు పనిచేసే అవకాశం వస్తే హృదయపూర్వకంగా ఆ పని మనం జరిగించాలి. హృదయములను అంతరింద్రియములను పరీక్షించే దేవుడు తప్పక మనకు ఫలమిస్తాడు. ప్రభు మీ మనోనేత్రాలను వెలిగించునుగాక. ఆమెన్.